లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్, పిఠాపురంలో. ప్రస్తుతం తంగెల ఉదయ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరున్నారో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏ విధంగా ఉందో మాట్లాడే ప్రయత్నం చేస్తారు సార్? చెప్పండి, పిఠాపురంలో మీరు ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఎలా ఉంది ఇక్కడ పరిసరాలు? పిఠాపురంలో నేను రాబోయే ప్రభుత్వానికి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. పిఠాపురం కాబోయే ఎమ్మెల్యేకి, కాకినాడ పార్లమెంటు కాబోయే ఎంపీకి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. పిఠాపురం అంతా కూడా వన్ సైడ్ అయిపోయింది. వైసీపీ కార్యకర్తలు, నాయకులే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏజెంట్స్ లేరు, బయట నుంచుంటాకి లేరు. ఏంటంటే వార్ వన్ సైడ్ అయిపోయింది. పిఠాపురం అనేది కూటమిది, ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి, కూటమిది. కొన్ని ఈవీఎం బూత్లో ప్రభుత్వం వాళ్ళు ట్రై చేశారు, కొంచెం లైటింగ్ లేని చోట పెడతాం, అంటే పేరు పోల పేర్లు గుర్తు పోల గుర్తులు పెట్టి లైటింగ్ కూడా తక్కువ పెడితే వాళ్ళు అవుద్ది అనుకున్నారు. కానీ అదంతా కూడా మా జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా, ఏజెంట్లో ఉన్న వాళ్ళు, బూత్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అధికారులకి చెప్పడం, అలాగే గట్టిగా చెప్పడం జరిగి నేను కూడా వెళ్ళి చూశాను. నేను కూడా ఒక 4-5 బూత్లో మార్పిచ్చాను. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఇంకా ఏమైనా కంప్లైంట్ ఉంటే కూడా చెప్తారు. అలాగే పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే నేను కాకినాడ పార్లమెంట్గా కూడా పిఠాపురం నుంచి హయ్యెస్ట్ మెజారిటీ రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని పిఠాపురం ఉప్పాడ సముద్రంలో కలిపేశారు. మేము ఇక్కడి నుంచే మొదలు పెడతాం. మీ పేరు మీద సింబల్ కూడా రావడం జరిగింది, ఎలా చూడాలంటారు? ప్రతిపాడు నియోజకవర్గంలో మొదలుగా మీ సింబల్ మీద వేరే గుర్తు రావడం, ప్రతిపాడు నియోజకవర్గంలో అన్ని విధాలుగా ట్రై చేశారు. ప్రతిపాడు నియోజకవర్గంలో నా ఓన్లీ నా ఒక ఫోటో మీద మాత్రం స్కెచ్లతో గీసేశారు. చాలా 30-35 ఈవీఎం మిషన్ల మీద నా ఒక్క ఫోటో మీద మాత్రం స్కెచ్లతో గీసేశారు. అది కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం, ఫోన్లో మాట్లాడటం జరిగింది. కంప్లైంట్ చేయడం ఆయన స్పందించారు, అలాగే రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఎన్నే స్పందించి పోలింగ్ ఆపడం అయితే కష్టం అండి, బట్ ఇమీడియట్లీ ఆ షీట్ మార్చే విధంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఇప్పుడు చూడాలి, ఎంత ఇంకా ప్రయత్నించారు లేదా ఆయన ఆగేదట్టు లేదండి. ఎక్కడ ఆగే, అందరూ కూడా టీ తాగెళ్తున్నారు అంటారు, అందరూ గ్లాస్తో టీ తాగెళ్తున్నారు, గ్లాస్తో టీ తాగెళ్తున్నారు, అందరూ గ్లాస్ తాగేసి ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి ఉంది. ఏదంటే ఇప్పుడు అంతా కూడా ఇక్కడ పిఠాపురంలో తన ఓటాకి వినియోగించుకున్నారు. ఓటాకి వినియోగించుకుని ప్రధానంగా ఎక్కడ చూసినా సరే గ్లాసే ఇక్కడ ప్రభావం చూపించబోతుందని అన్నారు. ఏదేమన్నా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సభ పెట్టి ఎంత ఇచ్చేసినా సరే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే ఆపేది లేదు. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు మొత్తం కూడా ఇక్కడ విజయకేతనం ఎగరబోతుందని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ అంతా కూడా తంగెల ఉదయ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పడం. మరో పక్కన ఈవీఎంలు మొరాయించడం, అలాగే చీకట్లలో ఏవైతే ప్రక్రియ ఉందో దాన్ని కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు అధికారులు, ఈ విధమైన సర్లీ అయితే చేపడతారు. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గెలుపును, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నా గెలుపును ఎవరు కూడా ఆపలేరని చెప్పేసి తంగెల ఉదయ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాశ్, ఆర్టీవీ, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.